క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంది, అందులో తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సత్యం. రైట్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఈటెల రాజేందర్ కి సంబంధించి ఆ పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ బీజేపీ చీఫ్ గా. దీంతోపాటు కిషన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారు కావడంతో పార్టీ చీఫ్గా ఈటెలను నియమించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. బీసీ అలాగే ఉద్యమకారుడు కావడంతో ఈటెల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది అధిష్టానం. పలు రాష్ట్రాల్లో పార్టీ చీఫ్లను మార్చబోతోంది బీజేపీ. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటెల రాజేందర్ పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటెల రాజేంద్రను నియమించబోతోందా అధిష్టానం అంటే కనుక అవునని ప్రచారం జోరందుకుంది. కిషన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారు కావడంతో పార్టీ చీఫ్గా ఈటెలను నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. బీసీ అలాగే ఉద్యమకారుడు కావడంతో ఈటెల వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది అనే మాట వినిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో పార్టీ చీఫ్లను మార్చబోతున్నట్టుగా సమాచారం అందుతోంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు కిషన్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారు అవడంతో, దాంతోపాటు బండి సంజయ్కి క్యాబినెట్ బెర్త్ ఖరారు అవడంతో ఇప్పుడు ఈటెల రాజేందర్ పేరుని అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఆ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి క్యాబినెట్లోకి తీసుకోవడమో, లేకపోతే వాళ్ళకి సంబంధించి స్థానభ్రంశం చేయడమో, లేకపోతే వాళ్ళకి పార్టీకి సంబంధించి మరింత సమున్నత స్థాయి కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి బీజేపీ వ్యూహరచన చేస్తోందనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ తెలంగాణ వంతు, అవును బీజేపీ తెలంగాణ చీఫ్గా ఈటెల రాజేంద్రను అటు అధిష్టానం నియమించబోతోందా అంటే అవునని ప్రచారం జోరందుకుంది. కిషన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారు కావడంతో పార్టీ చీఫ్గా ఈటెలను నియమించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. బీసీ అలాగే ఉద్యమకారుడు కావడంతో ఈటెల వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పార్టీ చీఫ్లను మార్చబోతోంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఈటెలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించబోతోంది అనే ప్రచారం జరుగుతుంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఈటెలను బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ చీఫ్గా నియమించబోతోందా? శ్రీధర్, నా మాట వినిపిస్తోందా? ఏం సచిన్, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఈటెల రాజేందర్ చేపట్టబోతున్నారంటూ కూడా బీజేపీలో పెద్ద ఒకవైపు కిషన్ రెడ్డి అటు మోడీ మూడవసారి కేంద్ర కేబినెట్ లో 3.2 ఒకవైపు కూడా వెళ్ళడంతో ఆ పదవికి సంబంధించి కూడా పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలి అని చెప్పి కూడా బీజేపీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని సైతం కూడా ఒకవైపు కూడా మారుస్తారని, ఈటెల రాజేందర్ కూడా కట్టబెడతారని చెప్పి కూడా పార్టీలో జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పి, ఈటెలకు సంబంధించి ఒకవైపు పార్టీలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేత, పార్టీలో అందరూ ఈటెల రాజేందర్ కు సంబంధించి కూడా ఒకవైపు ఎక్కువ మంది బొగ్గు చూపుతున్నారని చెప్పి కూడా అనుసరణ చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రానున్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో స్థానిక సంస్థలు, అంటే ఒకవైపు కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది, ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేటువంటి సమర్థం కలిగినటువంటి నాయకుడిని కూడా ఒకవైపు పార్టీ అధిష్టానం చూస్తుంది అంటూ గాను ఈటెల రాజేందర్ సరైన వ్యక్తి అంటూ కూడా ఒకవైపు ప్రచారం అయితే కొనసాగుతుంది. కేవలం ఈటెల రాజేందర్ కాకుండా మరికొంతమంది అటు డీచార్న కానివ్వండి, మరికొంతమంది నేతలు సైతం కూడా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నట్టు కూడా సమాచారం. ఈటెలకు సంబంధించి ఒక్కసారి చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్ లో మంత్రిగా ఒకవైపు కూడా ఈటెల రాజేందర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసి, ఆ తర్వాత బీజేపీలో చేసినటువంటి ఈటెల రాజేందర్ ఒకవైపు ఉప ఎన్నికల్లో సైతం కూడా గెలవడం కాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు కూడా ఈటెల ఎక్కడ ఏ తరపు లేకుండా తిరిగాడని చెప్పి ఆయన అంతేం చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో అటు మల్కాజ్గిరి నుంచి బీజేపీలో గెలిచినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, లోక్సభ సభ్యులు అందరిలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి నేతల్లో ఒకవైపు ఈటెల రాజేందర్ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచారు కాబట్టి ఆయనకి ఒకవైపు పార్టీ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. ముందస్తుగా ఒకవైపు ఈటెల రాజేందర్ కేంద్ర కేబినెట్ లో చోటు ఆశించారు, అక్కడ ఆశించి కూడా భంగపడ్డప్పటికీ కూడా ఈటెలకు రాష్ట్ర
అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి కూడా ఒకవైపు కూడా అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్టు ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అటు బండి సంజయ్ గానీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పెద్ద ఎత్తున కూడా ఒకవైపు కూడా బలంగా పుంజుకొని అయితే పుంజుకుంది. ఇక గతంలో ఏదైతే పార్టీకి సంబంధించి బీజేపీకి కనీసం పోలింగ్ బూత్ లో కూర్చున్నటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కూడా బీజేపీ మారుమూల గ్రామాలకు చేరింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకవైపు లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఒకవైపు కూడా పార్టీని నిలబెట్టి పార్టీ అక్కడ లోకల్ బాడీస్ లో కాంగ్రెస్ కు ధీటుగా కూడా ఒకవైపు కూడా లోకల్ బాడీస్ లో అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం రాష్ట్రంలో బీజేపీ అని చెప్పి కూడా కింది స్థాయి కార్యకర్తకు వెళ్తుంది. కాబట్టి అటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుని కూడా ఇవ్వాలి, అది ఈటెలనే అని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. పార్టీలో కూడా ఈటెల రాజేందర్ కి అటు పార్టీ పగ్గాలు అప్పజెప్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది సచిన్. రైట్, అంటే పార్టీలో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే డీకే అరుణ్ కావచ్చు, దాంతోపాటు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు గెలిచిన కిషన్, ఇన్ఫాక్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రఘునందనరావు కావచ్చు, వీళ్ళు కూడా ఉన్న పరిస్థితుల్లో ఈటలను ఎందుకు కీలకంగా భావిస్తోంది, ఎందుకు ఈటల పేరుకు సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది, అంటే ఉద్యమకారుడు బీసీ నాయకుడు కావడం ఏడారా, లేకపోతే మరిన్ని అంశాలు కూడా ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ, అంటే మిగతా పేరును కూడా పరిశీలించే అవకాశం కూడా ఉందా? డెఫినెట్ గా సచిన్, ఒకవైపు అధ్యక్ష పదవి రేస్ లో ఈటలనే కాకుండా అటు డీకే అన్న కానివ్వండి, మీరు అన్నట్టుగా అటు రఘునందన్ రావు, మరికొంతమంది నేతలు అరవింద్ కానివ్వండి, ఇంకా గెలిచినటువంటి అభ్యర్థుల కాకుండా పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి నేతలు సైతం కూడా అధ్యక్ష పదవిని కూడా ఆశిస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఈటల కాకుండా అటు ఒకసారి డీకే అన్న చూసుకున్నట్టయితే తను కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసింది, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ, అది కూడా మహిళకు సంబంధించి కూడా మహిళలకు ఒకవైపు ఏపీలో ఏ విధంగా అయితే అధ్యక్షురాలు కట్టబెట్టారో తెలంగాణలో ఇస్తే కూడా ఏ విధంగా ఉంటుందని అటువంటి ఫ్యాక్టర్ను కూడా ఒకవైపు కూడా అటు కేంద్ర నాయకత్వం కూడా ఆలోచన చేస్తుందని ఒక చర్చ అయితే, కానీ ఒకవైపు కేంద్ర క్యాబినెట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కొంతమంది డీకే అన్న కానివ్వండి, మరోవైపు అటు అరవింద్ కానీ వీరు ఎవరినైనా సరే ఒకవైపు కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికట్టు కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గం కానీ ఒక ఓసీకి సంబంధించి ఒక బీసీకి సంబంధించి కూడా తెలంగాణ నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దాన్ని బీసీలకు కట్టబెట్టాలి, అనగరిగిన వర్గాలకు ఒకవైపు కూడా బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి కూడా బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. దానికోసమే ఈటల వైపు పార్టీ కాస్త మొగ్గు చూపుతుందని చెప్పి కూడా పార్టీ నేతలు అంటున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మీరు అన్నట్టుగా కాకుండా డీకర్ణ సైతం కూడా గట్టిగానే కూర్చుంటే ఆమెకు పార్టీ పగ్గాలు కూడా ఆమెకు అప్పజెప్పక తప్పదన్న తరుణంలో కూడా ఒకవైపు డీకర్ణకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. డీకర్ణను ఎక్కువ శాతం మరి ఏదైతే క్యాబినెట్ ఎక్స్టెన్షన్ ఉందో అందులో తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సచిన్. రైట్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఈటల రాజేందర్ కి సంబంధించి ఆ పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ బీజేపీ చీఫ్గా. దీంతోపాటు కిషన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారు కావడంతో పార్టీ చీఫ్గా ఈటలను నియమించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. బీసీ అలాగే ఉద్యమకారుడు కావడంతో ఈటల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది అధిష్టానం. పలు రాష్ట్రాల్లో పార్టీ చీఫ్లను మార్చబోతోంది బీజేపీ. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటల రాజేందర్ పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటల రాజేంద్రను నియమించబోతోందా అధిష్టానం అంటే కనుక అవునని ప్రచారం జోరందుకుంది. కిషన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారు కావడంతో పార్టీ చీఫ్గా ఈటలను నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. బీసీ అలాగే ఉద్యమకారుడు కావడంతో ఈటల వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది అనే మాట వినిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో పార్టీ చీఫ్లను మార్చబోతున్నట్టుగా సమాచారం అందుతోంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు కిషన్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారు అవడంతో, దాంతోపాటు బండి సంజయ్కి క్యాబినెట్ బెర్త్ ఖరారు అవడంతో ఇప్పుడు ఈటల రాజేందర్ పేరుని అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఆ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి క్యాబినెట్లకు తీసుకోవడమో, లేకపోతే వాళ్ళకి సంబంధించి స్థానభ్రంశం చేయడమో, లేకపోతే వాళ్ళకి పార్టీకి సంబంధించి మరింత సమున్నత స్థాయి కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి బీజేపీ వ్యూహరచన చేస్తోందనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ తెలంగాణ వంతు. అవును, బీజేపీ తెలంగాణ చీఫ్గా ఈటల రాజేందర్ను
అటు అధిష్టానం నియమించబోతోందా అంటే అవునని ప్రచార విజ్జరందుకుంది. కిషన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖరారు కావడంతో పార్టీ చీఫ్గా ఈటను నియమించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. బీసీ అలాగే ఉద్యమకారుడు కావడంతో ఈటల వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పార్టీ చీఫ్లను మార్చబోతోంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఈటలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించబోతోంది అనే ప్రచారం జరుగుతుంది. అప్డేట్స్ తెలుసుకుందాం.